శ్రీకాకుళం జిల్లా దృఢ భారత్ ఆవిష్కరణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టి ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు నాందిగా నిలిచారని శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి డి శ్రీనివాస్ కుమార్ అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో కోడి రామమూర్తి స్టేడియం నుండి డే అండ్ నైట్ కూడలి వరకు ఫిట్ ఇండియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. లేకపోతే రన్నింగ్ చేసైనా సరే వారి యొక్క ఫిట్నెస్ ని నిరూపించుకొని వారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఫిట్ ఇండియా రిజిస్ట్రేషన్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసి వారి యొక్క సర్టిఫికేట్ కూడాను ప్రభుత్వం భారత ప్రభుత్వం పొందడానికి అవకాశం కల్పించారు. అదే ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ రిజిస్ట్రేషన్ అనేది మనం అక్కడ www.fitindia.gov.in లో మనం ఎంటర్ అయితే దాంట్లో అన్నమాట రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అందులో ప్రతి ఒక్క పౌరుడు కూడాను వారి యొక్క ఫిట్నెస్ నిరూపించుకొని 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్లు ఎంతైతే అంత నడక కానీ లేకపోతే రన్నింగ్ కానీ చేసి దాంట్లో అప్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. ఈ కార్యక్రమం ఆగస్ట్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. ఇప్పటికే లక్షల మంది దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి సర్టిఫికేట్లు అర్హత పొందారు అందరూ కూడాను.